వరంగల్ పట్టణ జిల్లాలో ఓ వృద్ధుడు పడుతున్న కష్టంపై ఈటీవీ ఈనాడులో ప్రసారమైన కథనానికి స్పందన లభించింది. వృద్ధుడు పడుతున్న కష్టానికి స్పందించి భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ఓ సైకిల్ వితరణ చేశారు. వరంగల్ పట్టణ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటకు చెందిన 90 ఏళ్ల వృద్ధుడు ఉప్పలయ్య ప్రతిరోజు పాద సైకిల్పై 40 కిలోమీటర్ల మేర తిరుగుతూ చేనేత వస్త్రాలు విక్రయిస్తూ బతుకు పోరాటం సాగిస్తున్నారు. పక్షవాతం వచ్చిన భార్యకు సపర్యలు చేస్తూ కంటికి రేపలా కాపాడుకుంటున్నాడు. ఈటీవీ ఈనాడులో వచ్చిన కథనానికి స్పందించిన భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా ఓ సైకిల్ను హైదరాబాద్లో కొనుగోలు చేసి కానుకగా పంపించారు. ఇవాళ వరంగల్కు వెళ్లిన భారత్ బయోటెక్ ప్రతినిధులు ఉప్పలయ్యకు సైకిల్ను అందించారు. తన కష్టాన్ని చూసి సైకిల్ ఇచ్చినందుకు ఉప్పలయ్య ధన్యవాదాలు తెలిపారు. ఆదుకున్నందుకు వీళ్ళకు ధన్యవాదాలు. నేను పెద్ద మనిషి అయినందుకు నాకు సైకిల్ కూడా తీసుకొచ్చి ఇచ్చిండ్రు. నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది కాబట్టి నా ఇబ్బంది ఇరుకులు చూసి వారి కరుణించి నా పైన ఎంతో ప్రేమ చూపించి తీసుకొచ్చి ఇచ్చిండ్రు. వాళ్ళ పిల్లలు జల్లలు అందరిని ఆశీర్వాదించి పరమాత్మ కృపలో బతకాలని నా ఉద్దేశం ఉంది. ఈటీవీలో చూసి నా కష్టాన్ని ఎదుర్కొని నాకు సహాయం చేసిండ్రు. మీ అందరికి ధన్యవాదం చెప్తున్నాను సార్.